విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్ లో కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమల లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని పిటిషన్ లో తెలిపారు. అయితే ఇప్పటికే కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు జరుపుతున్నారు.